ట్రిబుల్ వన్ న్యూస్ కి స్వాగతం. నిజాయితే మాయదం. ఈనాటి వివరాలను చూద్దాం. అనంతపురం నగరంలోని ఆర్ఎన్బి భవన ప్రాంగణంలో నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13న చెలో విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు మాదిగల తిరుగుబాటు మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసరావు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు వినతి పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గ ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీలకు ఇచ్చామని తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. బీజేపీకి ఎస్సీ వర్గీకరణ పట్ల మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి బీజేపీ మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇగుడూరు రాజా, రాజరత్నం, రాజు, పుల్లయ్య, గురువయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నవేంద్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు మాదిగల బిల్లుకు మహాయాత్ర ద్వారా ఎస్సీ వర్గీకరణ అంశం మీద, ఎస్సీ కార్పొరేషన్కు బడ్జెట్ కేటాయించాలన్న అంశం మీద, నిడ్క్యాప్కు బడ్జెట్ కేటాయించాలన్న అంశం మీద, చెప్పులు కుట్టే చర్మకారులకు మాదిగలకు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుల షాపు నిర్మాణం చేయాలనే అంశం మీద, ప్రస్తుతం వస్తున్న పిచ్చును చెప్పులు కొట్టే కార్మికులకు, డబ్బులు కొట్టే కార్మికులకు 5000 రూపాయలు పెంచాలన్న విషయం మీద, 3 రాజధానులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని సమర్థిస్తూ 3 రాజధానులు అమలు జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే ఇంగ్లీష్ మాధ్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఈ 13 జిల్లాల్లో మాదిగల మీరు మహత ద్వారా ప్రతి జిల్లాలో పడే 175 మంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు విజ్ఞాపన చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అనంతపురం జిల్లా రావడం జరిగింది. నవేంద్ర ఎంఆర్పిఎస్గా కేంద్ర ప్రభుత్వానికి మా డిమాండ్, మా విజ్ఞప్తి. 3 దశాబ్దాలుగా వర్గీకరణ కోసం మాదిగ రాష్ట్రంలో పోరాటం చేస్తూ ఉన్నారు. అనేక మంది అసూలు బాసారు, అనేక మంది జైలు పలయ్యారు, ఇంకా వర్గీకరణ విషయం మీద మీరు నాంచిగా దొరలో పోతా ఉన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణ విషయం మీద 2004లో కొట్టేస్తే 2020లో మళ్ళీ వర్గీకరణ చేసుకొచ్చిన తీర్పు ఇచ్చింది. అంటే 16 ఏళ్ళు మధ్య గ్యాప్ వచ్చింది, 16 ఏళ్ళు కాలం దానికి అయిపోయింది. మళ్ళీ బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసి మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఆయన మళ్ళీ హామీ ఇస్తా ఉన్నాడు. అంటే 5 మందితో కూడా ధర్మాసనం 2004లో కొట్టేస్తే మరో 5 మందితో కూడా ధర్మాసనం 2020లో వర్గీకరణ కావాలని చెప్పి, అంటే 2004-20 మధ్య 16 ఏళ్ళ వ్యత్యాసం ఉంది. మళ్ళీ ఇప్పుడు 7 మందితో కూడిన ధర్మాసనాన్ని బీజేపీ పైనాకేతలతో మాట్లాడి నుంచి ఏర్పాటు చేయడం అంటే కిషన్ రెడ్డి మళ్ళీ మాదిగల్ని వర్గీకరణ విషయంలో మరోసారి మార్చడానికి బీజేపీ సిద్ధపడుతుందని చెప్పి మాకు అర్థమవుతాం. వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో బిల్లు పెడితే అడ్డుకునే పార్టీలు కూడా ఎవరూ లేరు. బీజేపీకి స్వతంత్రంగా 2/3 మెజార్టీ పార్లమెంట్లో ఉన్నప్పుడు వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసిన అవసరం ఏముంది? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వర్గీకరణ విషయం మీద మీకు చేరని సామాజికమని చెప్పి అనిపిస్తే భారతీయ జనతా పార్టీ డిసెంబర్ ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 23 వరకు కూడా జరగబోతా ఉన్నాయి. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో మీకు చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ బిల్లు పెట్టండి. 3 దశాబ్దాలుగా మాదిగలు మీరు మోసం చేస్తూ ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు ఆయన విద్యార్థి దశ నుంచి వర్గీకరణ సపోర్ట్ అంటున్నాడు. ఆయన విద్యార్థి దశ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, బీజేపీ నాయకుడు అయ్యాడు, ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు, రాష్ట్రపతి అయ్యాడు. ఆయన ఇప్పుడు కూడా వర్గీకరణ సపోర్ట్ అంటాడు, కానీ వర్గీకరణ సమస్య ఇంకా అక్కడే పెండింగ్ ఉంది. కిషన్ రెడ్డి గారు ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి, విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి వర్గీకరణ సపోర్ట్ అంటాడు. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, ఈరోజు కేంద్ర సహాయ మంత్రి అయ్యాడు. ఈరోజు ఆయన కూడా ఇప్పటికీ వర్గీకరణ సపోర్ట్ అంటాడు, కానీ వర్గీకరణ సమస్య అక్కడే ఉండదు. ఇవన్నీ కళ్ళబుల్లి మాటలు. మాదిగల్ని మీరు ఎంతమందిని కొట్టబెట్టుకుంటారు? ఈరోజు ఎంతమంది ఇంకా చనిపోవాలి? ఎన్నేళ్ళు మేము ఉద్యమం చేయాలి? ఈరోజు ఈ వర్గీకరణ ఉద్యమానికి, ఈ సామాజిక అంశానికి మీరు ఈ డిసెంబర్లో మీరు ఒకరికి తేకపోతే, వర్గీకరణ విషయం మీద నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము తిరుగుబాటు చేసిన అవసరం వస్తుంది. ఈరోజు పార్లమెంట్లో మీరు కాంగ్రెస్ పార్టీ, మా మమతా బెనర్జీ దగ్గర నుంచి మాయావతి కూడా మా వర్గీకరణ విషయం మీద అనుకూలంగా ఉన్నాము.
అనుకోలేని బిల్లులు చాలా చేస్తున్నారు కదా అగ్ర కులాల్లో ఉండబడే పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు మేము దానికి అనుకూలమే వ్యతిరేకమే కాదు మీరు అవునన్నా కాదన్నా కానీ మీరు పార్లమెంట్లో అనుకూలమే చెడుగా మీకున్న మెజారిటీతో మరి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు జీఎస్టీ బిల్లు 18% అన్ని పన్నులు తీసేసి ఒకే ఒక పన్ను పెడదని చెప్పేసి జీఎస్టీ బిల్లు మీరు పార్లమెంట్లో చట్టసవరణ చేశారు अन्नी पार्टी व्यतिरे प्रजल मत व्यतिरे अना कदा अंक अकूल ये पार्टी व्यतिरेना अवन का बिल्कुल वर्गीकरण विषय मीद भारत देश चरित्र यह राष्ट्र अंश मूड सारे तीर्मा चेयले वर्गीकरण अंश तप वर्गीकरण अंश नारा चंद्रबाबुना मुख्यमंत्री तीर्मा चार राजशेखर रिगार मुख्यमंत्री रूस सारे तीर्मा चार मूड सारे असल तीर्मा केंद्र कमीशन उषा मेहरा कमीशन 2007 वर्गीकरण चयन आज तीर्मा 1996 रामचंद्र कमीशन तेलुगुदेशम पार्टी हयां में रामचंद्र कमीशन आ कमीशन वर्गीकरण के अनुकूल निवेदिक वर्गीकरण के अनुकूल असेंबली अन्नी राजकीय पार्टी एकग्रीक वर्गीकरण तीर्मा पार्लमेंट में यह राजकीय पार्टी वर्गीकरण को अड लेने वर्गीकरण विषय में मेरे मल्ली सुप्रीम कोर्ट बेंच एर्पट्ठे दादी द्वारा वर्गीकरण से प्रयत्न चाहे राष्ट्र में उड़े मादल ने बीजेपी पूर्ति पर्मेट मोसम से प्रक्रिय को नांद पड़ने विषयानी मैं गुर्तूर वर्गीकरण विषय मैदा पार्लमेंट में बिल्कुलपते डिसेंबर 13वें तेदीन विजयवाड़े राष्ट्र कार्यालय विजयवाड़ी राष्ट्र कार्यालय विजयवाड़ राष्ट्र कार्यालय राष्ट्र में पड़े मादिग उपकुला कल्कोनी मादिग तिबाट माद पेर मीद बीजेपी राष्ट्र कार्यालय पुटेन मैं हेसरी।